जय श्रीमनारायण श्रीमते रामानुजन महा श्री शैलेश दयापात्रम दीपक व्याधिगुणार्णवम यतीन्द्र प्रवणम वंदे रम्य जामातरम मुनिम लक्ष्मीनाथ समारंभाम नाथयामुन मध्यमाम अस्मदाचार्य पर्यंताम वंदे गुरु परंपराम यो नित्यमच्युत पदाम भुज युग्म रुक्मा व्यामोह दस्तवितरानि तृणाय मेने अस्मद्गुरोः भगवतोऽस्य दयैक सिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामम् श्रीमत्तदङ्ग्रियुगलम् प्रणमामि मूर्ध्ना भूतं सरस्य महदाह्वय भट्टनाथान् श्रीभक्तिसारकुलशेखर योगिवाहान् भक्ताङ्ग्रिदेनु परकार यतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिम् प्रणतोऽस्मि नित्यम् इन्नमुदुम् वुट्टुगे निङ्गे वा पैङ्किलिये तेन्नरङ्गम् पाडवल्लसीर् पेरुमाळ् पोन्नीन् सिलैसेर् मुदलयर्वेल् सेरलर्कोन् எங்கள் குலசேகரன் என்னே கூறு ஸ்ரீமத் கிருஷ்ண சமாஹ்வாய நமோ யாமுன சூனவே எட்கடாட்சைகலக்ஷ்யானாம் சுலப ஸ்ரீதர சதா அஸ்மதாச்சாருலகி வேலுப்படி சுவாமி திவ்ய திருவடி தாமர்களுக்கு தாசோகம் சேசுக்கொண்டு குலசேகர பெருமாள் பெரியவாச்சான் பிள்ளை திவ்ய திருவடி தாமர்களுக்கு தாசோகம் சேசுக்கொண்டு மா அம்மகாரிக்கு பாகவத கோஷ்டி திவ்ய திருவடி தாமர்களுக்கு தாசோகம் சேசுக்கொண்டு குலசேகர பெருமாள் அனுகிரகின்ற பெருமாள் திருமுஜ திவ்ய பிரபந்தம் மூடவ பதிக்கம் మూడవ పదికంలో నాలుగవ పాశురం ఉన్నియే ఉడయే ఉగందు ఓడుం ఇమ్మండలత్తొడుం కూడువదు ఇల్లయ్యాన్ అండమానన్ అరంగన్ వన్పేయ్ ములై ఉండవాయంతన్ ఉన్మత్తన్ కాణ్మినే ఉన్నియే ఉడయే ఉగందు ఓడుం ఎవరైతే అన్నము కోసంగా వస్త్రము కోసంగా ఇదే యాత్రగా ప్రీతితో అదే స్వర్గంగా భావించే వారెవరైతే ఉన్నారో అలాంటి లోకులతో కూడువదు ఇల్లయ్యా నేను కూడను అంటున్నారు కులశేఖర పెరుమాళ్ మరి అందరూ సాపాటు చేస్తున్నారు కదా ఉదాహరణ ఎంబెరుమానార్లు అలాగే నంజి ఏర నంబిళ్ళై పరాశర భట్టర్ పెరియవాచ్యాన్ పిళ్ళై వడక్కు తిరువీధి పిళ్ళై పిళ్ళై ఉలగారియర్ நாதமுனிகள் உய்யக்கொண்டார் மணக்கால் நம்பி ஆள வந்தார் அலகே திருவாய்முஜி பிள்ளை சுவாமி மணவாள மாமுனிகள் மண ஆச்சாரியர் அந்தரு கூட பிரசாதான் தீஸ்குட்டு கதா அலா பிரசாதமு தீஸ்குனே வாரி கோஷ்டிலோ நேனு சேரனு அண்டுனாரா குலசேகர பெருமாள் அண்டே அலா காது கைங்கரியம் கோசங்கா குணானுபவம் கோசங்கா కొంచెం ఆ గుణానుభవానికి సహకరించటానికిగా శరీరానికి ఓపిక రావాలి అంటే ప్రసాదం తీసుకోవాలి అది విషయాంతరాల అనుభవం కోసంగా తినడము కాకుండా శరీరము పోషణకయ్యే తినడము కాకుండా తినడం కోసమే జీవితము కాకుండా ఉండాలి అలా తినడం కోసమే జీవితం అనే గోష్ఠితో అనే వారితో నేను కూడను అంటున్నారనమాట కులశేఖర పెరుమాళ్ విశేషంగా మన దివ్య దేశాలు మన ఎంబెరుమానాలే ప్రసాదాలన్నీ కూడా ఏర్పాటు చేశారు ఉదాహరణ తిరువల్లిక్కేని చక్కెర పొంగల్ తిరుమాలిడం సోలై అక్కార వడిసిల్ అలాగే అప్పం చాలా భోగ్యంగా ఉంటుంది తిరుమాలిడం సోలై దివ్య ప్రబంధంలో మన మేలుకోటై తిరునారాయణపురంలో సీరా ప్రసాదం చాలా అద్భుతంగా ఉంటుంది తిరువరంగ మాస్థానంలో పెరుమాళ్లే ప్రసాదం అయినా సరే మణవాళ మామనిగల సన్నిధిలో కట్టి పొంగల్ చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే తిరు కన్నపురంలో మునియోదర పొంగల్ అద్భుతం రాత్రి పూట ఏకాంత సేవ అయిన తర్వాత మునియోదర పొంగల్ ఆరగింపు చేస్తారు పెరుమాళ్ల ముందే బియ్యాన్ని కొలుస్తారు పెరుమాళ్ల ముందే పెసలని కొలుస్తారు పెరుమాళ్ల ముందే నెయ్యిని కొలుస్తారు చక్కగా ప్రసాదం అంతా చేసి మళ్ళీ పెరుమాళ్ల ముందే ఆ నెయ్యిని ప్రసాదంలో పోసి ముద్దలు ముద్దలుగా చేసి ఆరగింపు అయిన తర్వాత మళ్ళీ వినియోగదారులకి ప్రసాదంగా అనుగ్రహిస్తారు తిరుక్కన్నపురం ఆస్థానంలో కనుక మునియోదర్ పొంగల్ అంటే తిరుక్కన్నపురం ఆస్థానం ఇలా మన తిరుమల క్షేత్రము అంటే లడ్డు వడై అదేవిధంగా తెల్లవారుజామునైతే కట్టి పొంగల్ చక్ర పొంగల్ అదేవిధంగా కదంబం దదియోదనం ఇవన్నీ మొదలైన ప్రసాదాలన్నీ తిరుమలలో లభిస్తాయి అలాగే కాంచీపురం ఇడ్లీ జంతికలు చక్రాలు అంటారు కదా జంతికలు అవన్నీ లభిస్తాయి కనుక దివ్య దేశాలు ప్రసాదాలు అందులో తిరువల్లిక్కేణిలో పులియోదరై చాలా అద్భుతంగా ఉంటుంది మన తిరువల్లిక్కేణిలో అలాగే చక్ర పొంగల్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అవి కొలతలు కూడా ఉంటాయి దివ్య దేశాలు అంటే ప్రసాదాలు ఆరగింపు కూడా కదా అలాగే ఇంకొక ఉదాహరణ కూరంలో సహస్రాబ్దికి
అంటే 1000 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చాలా అద్భుతంగా కూరంలో మన కూరత్తాళ్వానికి తిరునక్షత్ర ఉత్సవాలు జరిపారు. అడిక్కడి అడిక్కడి ఒక ప్రబంధం పూర్తయింది సేవాకాలముగానే ప్రసాదం ఆరగింపు. అలా మనకు ఉలగముండ పెరువాయ వచ్చినప్పుడు వేడి వేడి లడ్డు ఆరగింపు చేశారు మన కూరత్తాళ్వానికి. మరి ఇవి ప్రసాదాలు, మరి ఇక్కడేమో మన కులశేఖర పెరుమాళ్ ఉన్నియే ఉడయే ఉగందు పోవడం ఇమ్మండల తొడం కూడవదు ఇల్లయ్యానని అనుగ్రహిస్తున్నారు. మరి మన ప్రసాదాలు తీసుకుంటున్నాం కదా, భోగ్యంగా బాగా నెయ్యి వేసిన చక్కెర పొంగల్, నెయ్యి వేసిన అక్కార వడిసెలు, బాగా నెయ్యి వేసిన కట్టి పొంగల్, జీడిపప్పు, బాదం పప్పు, ఖర్జూరం, ద్రాక్ష, ఇవన్నీ మరి వేస్తున్నారు కదా భోగ్యంగా తీసుకుంటున్నాగా. మరి తీసుకోకపోతే గుణానుభవ కైంకర్యాలకు శరీరం సహకరించకపోతే ఎట్లా? శ్రీపాదత్తాంగిగల్ వేం చేసి ఉన్నారు దివ్య దేశాలలో అద్భుతమైన కైంకర్యం శ్రీపాదత్తాంగిగల్. లేదు మేము ప్రసాదం తీసుకోము అంటే కైంకర్యం చేయడం కుదరదు కనుక పెరుమాళ్లకు కైంకర్యం చేయడానికిగా ప్రసాదం తీసుకోవాలి, గుణానుభవానికి కోసంగా ప్రసాదం తీసుకోవాలి. అలా అని తినడమే యాత్రగా కాదు, అలా తినడమే జీవితము, తినడమే యాత్రగా కలిగిన లోకులతో కూడువదు ఇల్లయ్యా, నేను చేరను. ఉదాహరణ ఎక్కడేమో అది చక్ర పొంగల్ అయినా మాకొద్దు అంటున్నారు. అదే ఉన్మత్తన్ కాన్మెనే అరంగన్ వన్ పేయములై ఉండవాయంతన్. మరి విషపాలను ఆరగించాడే కృష్ణయ్య, కృష్ణయ్య ఆరగించిన విషపాల శేషమైనా నేను తీసుకుంటానేమో కానీ లౌకికంగా చక్ర పొంగల్ నాకు వద్దు. అలా అలాంటి విషపాలను స్వీకరించిన కన్నన్ ఎందు పిత్తన్ వ్యామోహున్ అయినాను అని అద్భుతంగా ఈ పాసురంలో అనుగ్రహిస్తున్నారు కులశేఖర పెరుమాళ్. ఇంకొకసారి ఈ వ్యాఖ్యానమే అనుభవిద్దాము. నాలాం పాటు ఉన్నయే ఉడయే ఉగందోడుం ఉపాసన తొక్కు శరీరం వేండుగయ్యాలే అటు ధరిక వేణుమలవన్నీలే ఎల్లావత్తయం అజయమారి ఉండియుమ్ముడయుమాక్కుం. కనుక గుణానుభవం కోసంగా కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, శరణాగతి మరి ఇవన్నీ ఆచరించాలి అంటే ప్రసాదం తీసుకోవాలి కదా. అలా నీ శరీరం కోసంగానే ప్రసాదం కాదు, ఉన్నం సోరు పరుగు నీరు తిన్నం వెత్తిలయ్యం ఎల్లాం కన్నన్. శ్రీ వైకుంఠంలో నిత్యసూర్లు ముక్త పురుషులు అహమన్న మహమన్న మహమన్నాద అంటూ నిత్యసూర్యుని ముక్త పురుషుల్ని అనుభవిస్తూ ఉంటాడు పరమాత్మ. ఆ పరమాత్మ వైకుంఠనాథుడి యొక్క సౌందర్యం, లావణ్యం, ఆ కళ్యాణ గుణాలని నిత్యము అనుభవిస్తూ ఉంటారు నిత్యసూర్యులు ముక్త పురుషులు. అదొక లోకం, పెరుమాళ్ళ అనుభవమే అక్కడ. అలాగే ఇక్కడ లీలా విభూతిలో కూడా ముందు సోరు పరుగు నీరు తిన్నం వెత్తిలయ్యం ఎల్లాం కన్నన్. ధారక పోషక భోగ్యములు, ధారకము అంటే మంచి తీర్థము, అలాగే పోషకము అంటే తినడం ప్రసాదము, భోగ్యము అంటే తాంబూలం మొదలైన ఇతరమైన భోగమైన పదార్థాలు. ఇవన్నీ కూడా మనకి వేరు వేరు, ప్రొద్దున బాగా బాలభోగం లేకపోతే ఉండలేము, మధ్యాహ్నం ప్రసాదం లేకపోతే ఉండలేము, కనుక నాలుగు పూటలా కొంచెం కొంచెంగా ఏదో ఒకటి తింటూ ఉండాలి. ఇవి మనకు తారక పోషక భోగ్యములు అంటే. కానీ తిరుక్కురుగూరులో ఉండే తిరుక్కురుగూరులో వేయించేసి ఉన్న వాళ్ళకి, అలాగే తిరుక్కోలూరులో వేయించేసి ఉన్న వాళ్ళకి ధారక పోషక భోగ్యాలు ఏమిటి అంటే ఎల్లాం కన్నన్. అదొక లోకం అనమాట, ప్రకృతి వేరు, ఈ ప్రకృతిలోనే తిరుక్కోలూరు తిరుక్కురుగూరు వేరు, అది వేరే లోకం అనమాట, ప్రకృతి వేరు అనమాట. కనుక మిగతా ప్రకృతి అంతా కూడా ధారక పోషక భోగ్యాలతో కాలాన్ని గడుపుతూ ఉంటే తిరుక్కోలూరు దివ్య దేశంలోనూ, తిరుక్కురుగూరు ఆళ్వార్ తిరునగరి దివ్య దేశంలోనూ ధారక పోషక భోగ్యములన్నీ కన్నబిరాని అట. అలా ఏ మెరుక ఒరు విభూతి ఉండానా పోలే ప్రాకృత భోగంగలే విరుంబి కైకొరు విభూతిరే ఇదువం అండవానన్. చాలా అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు ఆ అండాంతరవర్తిగలకు నిర్వాహకన్, అండాంతరవర్తిగలకు నిర్వాహకన్. మనకు 14 లోకాలు కదా, ఆ 14 లోకాలలో ఉండే దేవతలందరికీ కూడా నిర్వాహకన్ మన స్వామియే. అలాగే ఆ రంగన్ ఇదుకు నిర్వాహకనా ఇరుక్కు మీర పొజియ ఇదు నుళ్లే పుగుందు సులభనాయ్ కోయిలే సన్నిహితనానవన్. అలాంటి స్వామి కనిపించని వాడు, అంటే శ్రీ వైకుంఠంలో వేంచేసి ఉన్నవాడు. అలాగే 14 లోకాలకు అండాలు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన సర్వ లోకాలకి నిర్వాహకుడైన ఆ పరాత్పరుడు మనకిప్పుడు కంటికి కనిపించేలా సేవ సాయించాలా సులభనగా సన్నిహితంగా తిరువరంగం ఆస్థానంలో వేంచేసి ఉన్నాడు. ఎందుకని
ఆశ్రితుల విరోధాలను పోగొట్టటానికిగా విభవావతారంలో వన్పేయిములై ఉండవాయన్ ఉన్మత్తన్ కాన్మినే అని కులశేఖర పెరుమాళి అనుగ్రహించారు. లోపల సైన తిరుక్కోలంలో వేంచేసుండే పెరియ పెరుమాళ్ తన తన తిరుబడిగళ్లను ఆశ్రయించిన విలక్షణమైన ప్రపన్నులు అడియార్గల్ భాగవతోత్తములున్నారే, ఆ ప్రపన్నుల భాగవతోత్తముల యొక్క విరోధాలను పోగొట్టటానికిగా తిరువరంగంలో సైన తిరుక్కోణంలో పెరియ పెరుమాళుగా వేంచేసి ఉన్నారు. మరి విభవావతారంలో కన్ననికే విరోధులు, ఆ కన్నన్ విరోధులు ఎవరైతే కన్నన్ విషయంలో ఆ కన్నన్ని సంహరించటానికిగా ఎవరెవరైతే వచ్చారో అలా కన్నన్ విరోధులనే సంహరించాడు కన్నయ్య ఆ ద్వాపర యుగంలో. తిరువరంగంలో తన ఆశ్రితుల విరోధాలని పోగొట్టడానికిగా తిరువరంగంలో వేంచేసి ఉన్నారు. తన విరోధాలను తానే పోగొట్టుకున్న అవతారం ఉదాహరణ కృష్ణ అవతారం, ఉదాహరణ పూతన, పూతనని సంహరించాడు, తనకు తాను రక్షించుకుని లోకాలంని రక్షించిన వాడైనాడు. ఉదాహరణ స్వామి నమ్మాళ్వార్ ముదల్ పత్తు అంజాం తిరువాయుముజులో చాలా అద్భుతంగా అనుగ్రహించారు. తిరువాయుముజ దివ్య ప్రబంధంలో మాయోం తీయ అలవల పెరుమా వంజ పేవీయ తూయ కుజవియాయి విడప్పాల్ అముదా అముద సైదిట్ట మాయన్ అని అద్భుతంగా ముదల్ పత్తు అంజాం ఐదవ తిరువాయుముజులో మాయోం మాయోం అన్నదానికి రెండు అర్థాలు అనుగ్రహిస్తున్నారు. ప్రాణం పోనే పోదు మాయోం అంటే, కానీ అర్థయుక్తంగా మాయోం అన్న పదానికి అర్థం ఏమిటి అంటే పెరుమాళ్ళను విడిచి ఉండలేని స్థితి. సరే, విడిచి ఉండనే లేను పెరుమాళ్ళను విడిచి, ఇది రెండవ అర్థం. అయితే వలయజులగం మొదలాయ పదికం అన్నమాట ముదల పత్తు ఐదవ తిరువాయుముజి. అయితే ఈ పది పాసురాలలో వరయజులగం మొదలాయ పదికములో ఆళ్వార్లు దూరం అవుతున్నారు పెరుమాళ్ళకి. ఎందుకు దూరం అవుతున్నారు? నేను నీతో చేరను స్వామి, నేను నీతో చేరితే నీకెక్కడ అవధ్యం కలుగుతుందో, నేనా తక్కువ వాడివి, నీవా పరాత్పరుడివి గొప్పవాడివి అని ఆళ్వార్లు దూరంగా జరుగుతూ ఉన్నారు పెరుమాళ్ళకి నమ్మాళ్వార్లు. అలా దూరంగా జరుగుతూ ఉంటే పరమాత్మ విలవిల్లాడిపోతున్నాడు, పరమాత్మ ఉండలేకపోతున్నాడు ఆళ్వార్లు దూరంగా జరిగితే. ఆళ్వారే, అలా దూరంగా జరిగిపోతే నాకు చాలా బాధగా ఉంటుంది ఆళ్వారే, మీరు దూరంగా వెళ్ళకండి, మీరు చాలా గొప్పవారు, దగ్గరగా రండి, మీ స్పర్శే నాకు ఉజ్జీవనం ఆళ్వారే, అందుగా మీ భుజాల మీదే వేంచేసి ఉన్నా, మీ తిరుముడి మీదే వేంచేసి ఉన్నా, మీ శ్రీహస్తాల మీదే వేంచేసి ఉన్నా, మీ హృదయంలోనే వేంచేసి ఉన్నా, మీ నాలుక మీదే వేంచేసి ఉన్నా, మీరే కదా అనుగ్రహించారు, ఎంతోడి నుళానే ఎన్ ఉచ్చి నుళానే ఎన్నావి నుళానే అని నా ఆపాద మస్తకమంతా కూడా పరమాత్మ నిత్యవాసంగా అన్ని అవయవాలలోనూ వేంచేసి ఉన్నారు అని దేవరీరే కదా అనుగ్రహించారు. అలా ఆళ్వారే, మీ అంతటా నేనున్నా, కనుక మీరు గొప్పవారు ఆళ్వారే, మీరు నన్ను వదిలి వెళ్ళకండి, చాలా బాధగా ఉంటోంది, మీకు మీరు నా దగ్గరగా రారా, మీరు నాతోనే ఉండరా అని పెరుమాళ్ళ ఆళ్వార్లతో అంటున్నారు. అప్పుడు ఆళ్వార్లు పెరుమాళ్ళ బాధని చూడలేక, అయ్యో నేను దూరం అవుతూ ఉంటే పెరుమాళ్ళు బాధపడుతున్నారే, పెరుమాళ్ళను బాధ పెట్టడానికి గానా, కాదు కాదు పెరుమాళ్ళని బాధ పెట్టకూడదు అని ఆళ్వార్లే, స్వామి ఓ మాయోం ఇక నేను నిన్ను విడువను అని చెప్తున్నారు. ఉదాహరణ గీతాచార్యన్ ఎలా అయితే సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ, ఓ అర్జుననే మా శుచ, బాధపడకు, నేనున్నా నిన్ను రక్షిస్తా, నేనున్నా నేను నీ వాడినే అని ఎలా అయితే గీతాచార్యన్ అర్జునుడికి మాసుచ భయపడద్దు అని చెబుతున్నారో, ఇప్పుడు ఆళ్వార్లే పెరుమాళకి చెప్తున్నారు, స్వామి నిన్ను వదిలి నేను ఉండలేను, నీకు దూరంగా నేను వెళ్ళలేను, నువ్వు బాధపడకు, నేను నీతోనే ఉంటాను అని ఆళ్వార్లు పెరుమాళతో చెప్తున్నారు మాయోం అని. ఇక నేను నిన్ను విడువను స్వామి అని నంబిళ్ళయ్య గారు ఈడు వ్యాఖ్యానంలో చాలా అద్భుతంగా అనుగ్రహించారు. ఈడు వ్యాఖ్యానం నంబిళ్ళయ్య స్వామి, ఆ పిరిగయ్యయుం మాయిదలుం పర్యాయ శబ్దంగలే కాణుం. మాయిదరుం అంటే మాయోమన్నా పిరిగయ్యుమన్నా పర్యాయ శబ్దంగల్, పర్యాయ శబ్దాలు అని అనుగ్రహించారు. కనుక మాయోమంటే రెండు అర్థాలు, ప్రాణము పోదు మాయోం అంటే ఒక అర్థం, రెండు
పెరుమాళను విడిచి ఉండను. ఇది రెండు అర్థాలు అనమాట. పిరిగయ్యయ్యం అంటే నిన్ను విడిచి నేను ఉండను అన్న అర్థం. మా ఇదలుం అంటే ప్రాణమే పోదు. ఇలా పర్యాయ శబ్దంగా కాణం కనిపిస్తూ ఉంటాయి. మాయోం అంటే విడువను అని ఆళ్వార్ల నిఘంటువులో ఉంటుందట. కనుక అంత అద్భుతంగా నమ్మాళ్వార్లు అనుగ్రహించారు. అలా ఎందుకు ఎందుకు ఇక్కడ పెద్దలు ఆకరంగా అనుగ్రహించారు అంటే, మాయోం కన్నన్నే ఏమార్చింది, ఎవరు ఏమార్చింది, పూతన మాయోం తీయ అలవల పెరుమా వంజ పేయ్ వీయ తూయ కుజవియాయ్ విప్పాల్ విడప్పాల్ అముద అముద సైరిత్త మాయన్. అలవల పెరుమా వంజ పేయ్ వీయ ఎలాంటిది అంటే, కన్నన్నే ఏమార్చడానికి వచ్చింది తల్లి రూపంలో ఆ పూతన పేయ్ తద్రూపం అని అనుగ్రహించారు. అంటే తల్లి వలే కాదు, తల్లిగానే. అంటే యశోదమ్మ అప్పుడే వెళ్ళింది పక్కకు కన్నన్ని విడిచిపెట్టి పాలిచ్చి బొజ్జ నిండా పాలు తాకేడు ఇప్పుడే మన కృష్ణయ్య. ఇప్పుడు ఆ తల్లి రూపంగానే పూతన వచ్చింది ఏ మార్చడానికి. ఏ మార్చాను అని అనుకుంటోంది పూతన. ఎలా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆ పూతన సౌందర్యానికి ఆశ్చర్యపోతున్నారట. ఈమె యశోదమ్మనే ఏంటి ఇవాళ కొత్త తేజస్సుగా కనిపిస్తోంది, ఇంకా అందంగా కనిపిస్తోంది, ఏంటి ఇవాళ యశోదమ్మ ఆ కేశ సౌందర్యం కానీ, పుష్పాలు ముడుచుకోవడం కానీ, ఆ ఆభరణాలు ధరించటం కానీ, ఆ వస్త్రధారణ కానీ, ఆ తేజస్సు కానీ, ఆమె ధరించిన కుండలాల రాళ్ల వెలుగు కాంతి, ఆ కుండలాలకు ఉండే నీల నీల రత్నము, తెల్లటి రత్నము, ముత్యాలు, మణులు, ఆ కాంతి అంతా కూడా ఆ బుగ్గల మీద పడి బుగ్గలు దేదీప్యమైన తేజస్సుతో అందంగా ప్రకాశిస్తూ ఉందట ఆ పూతన యొక్క ముఖము. ఇప్పుడు పూతన కాదు యశోదమ్మయే అన్నట్టుగా వచ్చిందట. అందరినీ ఏమార్చింది, అందరితో పాటు కన్నన్ని కూడా ఏమార్చాను అనుకుందనమాట. వన్ జప్పేవీయ అలా ఏమార్చడానికి వచ్చింది. సరే, యశోదమ్మ ప్రేమగానే ఎత్తుకుంటుంది కన్న పిరాన్ని, ఇంకా ఎక్కువ ప్రేమ కనిపిస్తోందట ఇప్పుడు పూతన ఎత్తుకుంటూ ఉంటే. అమ్మ ప్రేమ కంటే కూడా ఈ ప్రేమ ఇంకా ఎక్కువగా ఉన్నదే అంటూ మన కృష్ణయ్య కూడా వెళ్ళాట. సరే, ఇప్పటి వరకు అమ్మ పాలు, కమ్మని పాలు, చిక్కటి పాలు, తీయటి పాలను స్వీకరించాడు మన కృష్ణయ్య ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు విషపు పాలు, నేను అసలు రుచియే చూడలేదే విషపాలు, ఎప్పుడు అమ్మ పాలే స్వీకరిస్తున్నా. ఈమె విషాన్ని రాసుకొచ్చింది కదా సన్యానికి, కనుక ఆ విషపు పాలని కూడా రుచి చూద్దాం అనుకుంటున్నాడు మన కృష్ణయ్య మనసులో. తద్రూపం తల్లి వలే వచ్చింది. అలవల పెరుమా వంజ పేయ, ఎలాంటి రాక్షసి అంటే పెరుం పేయ్ మా పేయ్ వంజ పేయ్ అని అనుగ్రహిస్తున్నారు ఆళ్వార్లు. అలాగే నంబిల్ల గారు, నంబిల్ల గారు ఈడి వ్యాఖ్యానం, పెరుం పేయ్ చాలా పెద్దగా మా గొప్పగా వంజ క్రూరమైన క్రౌర్యమైన రాక్షసి ఎవరు అంటే ఇదిగో పూతన. ఉదాహరణ ఎన్ని విశేషణాలు అనుగ్రహించారో చూడండి. ఒక పూతన అన్న రాక్షసికి పేరుం పేయ్ విశేషణం, పేరుం మా పేయ్ మా విశేషణం, వంజ పేయ్ వంజ విశేషణం, ఎన్ని విశేషణాలు ఒక పేయ్ అన్న పదానికి. అలాగే ఉదాహరణ స్వామి నమ్మాళ్వార్లు కూడా ప్రకృతి గురించి అనుగ్రహిస్తూ ఆ ప్రకృతికి ఎన్ని విశేషణాలు అనుగ్రహించారో స్వామి నమ్మాళ్వార్లు కూడా, సూజందు అగన్ను ఆజందు ఉయరంద ముడివిల్ పేరుం పాజ్, ఆ ప్రకృతికి ఇన్ని విశేషణాలు అనుగ్రహించారు నమ్మాళ్వార్లు. అలాగే ఇప్పుడు ఈ రాక్షసి పూతన గురించి కూడా వన్ మా పేయ్ వన్ బాగా గొప్ప మా పేరు బాగా పెద్దగా మా గొప్పగా వంజ బాగా క్రౌర్యమైన క్రూరమైన పేయ్ అని ఇన్ని విశేషణాలు అనుగ్రహించారు స్వామి నమ్మాళ్వారు. మాయోం తీయ అలవల పెరుమా వంజ పేయ్ పెరుం పేయ్ మా పేయ్ వంజ పేయ్ అంత క్రూరమైనది అనమాట. అలాంటి పాలబుగ్గలు కలిగిన ఆ కృష్ణయ్యకు ఆ సౌందర్యం సేవిస్తే చాలు సక్తం అయిపోతూ ఉంటారు అందరూ. అలాంటి ఎర్రటి అధరాలు, అద్భుతమైన లోపల పళ్ళ వరుస 32 పళ్ళ వరుస తమ అద్భుతం బాలకమని
శ్రీశుకులవారు భాగవత పురాణంలో అనుగ్రహించినట్లుగా నిఘమకల్ప తరోర్ఘలితం ఫలం సుఖముఖాత్ అమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా అద్భుతమైన శ్రీమద్ భాగవత పురాణం. ఆ భాగవత పురాణంలో తమ్ అద్భుతం బాలకం ఆ దశమ స్కంద వైభవాన్ని అనుగ్రహించటానికిగా వేదవ్యాసుల వారు ముందు 9 స్కందాలను అనుగ్రహించారు. దశమ స్కందంలో అంటే నవస్కందం చివరి నుంచి దశమ స్కందం ఇదంతా కూడా కృష్ణ వైభవం. ఆ కృష్ణ వైభవం సాయించటానికిగా వేదవ్యాసుల వారు అవతారికగా 9 స్కందాలు అనుగ్రహించారు. దశమ స్కందంలో కదా కన్నన్ వైభవం చేస్థితులన్నీ 9 స్కందాలు అవతారిక మాదిరి అనమాట. ఆ కన్నన్ అవతారం కోసంగా ఇన్ని అవతారాలను అనుగ్రహిస్తూ ఇన్ని కథలను అనుగ్రహిస్తూ చివరిగా దశమ స్కందంలో కన్న వైభవాన్ని అనుగ్రహించారు. తమ్ అద్భుతం బాలకం ఎలా అవతరించాడు కృష్ణయ్య? చతుర్భుజాలతో అందమైన పట్టు పీతాంబరాలను ధరించి, అలాగే శంఖత్తాళ్వాన్ చక్రత్తాళ్వాన్ గదా సారంగం నందకం కౌమోదకి ఇలా పంచాయుధాలను ధరించి నల్లటి దివ్యమంగళ విగ్రహంతో అద్భుతమైన అందమైన పరిమళాన్ని అమావాస్య చీకటుల కంటే కూడా నల్లని కేశాలతో 32 పళ్ళ వరసతో నవ్వుతూ అద్భుతంగా అవతరించినవాడు పుట్టినవాడు మన కృష్ణయ్య. అలాంటి కన్న పిరాన్ ఇంకా చాలా దేవకి వసుదేవులకే భయం వేసింది కంసుడు ఏం చేస్తాడో అని. కనుక కన్నన్ రక్షగా ఉండడానికిగా ఆయప్పాడికి పంపిస్తే ఆయప్పాడికి కూడా కంసుడు రాక్షసులందరినీ పంపిస్తూ ఉన్నాడు. అలా మొదటి రాక్షసి ఎవరు అంటే ఒక స్త్రీ. రామావతారంలో కూడా రామచంద్రుడు మొదటిగా ఒక స్త్రీ అయిన తాటకినే సంహరించాడు. విశ్వామిత్రుల వారు అంత బాగా దశరథ చక్రవర్తికి చెప్పారు. దశరథ నీకేం తెలుసును రామ వైభవము అని అద్భుతంగా తనిశ్లోకి వ్యాఖ్యానంలో మనం పెరియవాచ్యాన్ పిల్ల అనుగ్రహించిన తనిశ్లోకి వ్యాఖ్యానంలో ఆ దశరథుడికి విశ్వామిత్రుడికి ఆ సంభాషణ అద్భుతంగా మనం అనుభవించాం. నీకేం తెలుసును దశరథ, రాజుగా జన్మించిన వాడివి, నీకేం తెలుసు రామ వైభవము, ఒక రాజర్షిగా ఉన్న వాణ్ణి మహర్షి అయిన నాకు తెలుసును రామ వైభవము, ముడులు ధరించిన నాకు తెలుసును కానీ కిరీటాన్ని ధరించిన నీకేం తెలుసును రామ వైభవము, మెళ్ళో అనేక ఆభరణాలను ధరించిన నీకేం తెలుసు రామ వైభవము, ఇదిగో తులసి పౌసలు తామర పూసల మాలలను ధరించిన నాకు తెలుసును రామ వైభవము, హంసతూలిక తల్పం మీద సయించే నీకేం తెలుసును, పంచభక్ష పరమాణాలను స్వీకరించే నీకేం తెలుసును, కాయలు ఆకులు తీర్థాన్ని స్వీకరించే నాకు తెలుసును రామ వైభవము, సింహాసనంలో కూర్చునే నీకేం తెలుసును రామ వైభవము, ధ్యానములో ఉండే నాకు తెలుసును రామ వైభవము, యజ్ఞయాగాదులు చేసే నాకు తెలుసును రామ వైభవము అంటూ అద్భుతంగా ఇంత వీర పరాక్రమం గురించి వర్ణించారు దశరథ చక్రవర్తికి విశ్వామిత్రుల వారు. అలాంటి తాటకవనముకి వెళ్ళగా తాటక వనమంతా కూడా ఎలా ఉన్నది అంటే ఎముకులతో రక్తపు ఏర్లు ప్రవహిస్తూ ఆ నఖాలు ఇవన్నీ భయంకరంగా ఉంది తాటక వనం. గట్టిగా భీకరంగా భయంకరంగా అరుస్తోంది ఆ తాటక. పెద్ద రూపముతో 1000 ఏనుగుల పుర్రె మాలను ధరించింది ఆ తాటక, అంటే అంత ఎత్తుగా ఉందన్నమాట. ఆ తాటకని చూడగానే విశ్వామిత్రుల వారు, రామా భద్రం భద్రం, పల్లాండు పల్లాండు అంటూ రామచంద్రుడికి మంగళాశాసనం చేశారు. రామా ముందుగా వెళ్లకు, తాత భయపడిపోతావు అంత వికృత రూపాన్ని చూసి, నా వెనక్కి వచ్చేసే, రామా పల్లాండు పల్లాండు అంటూ రామ పరాక్రమము గురించి అంతగా వివరించిన విశ్వామిత్రుల వారే రామచంద్రుడు ఎక్కడ భయపడతాడా, ఏం జరుగుతుందా అని మంగళాశాసనం చేశారు. విశ్వామిత్ర, మొదటి బాణమే ఒక స్త్రీ మీద వేయమంటారా అంటే అది స్త్రీ ఘాతకురాలు, స్త్రీ అని చూడకు, ఎంత మందిని బాధ పెడుతోందో కాబట్టి దాన్ని సంహరించడమే అని విశ్వామిత్రుల వారు చెప్పగా మొదటి బాణం స్త్రీ అయిన తాటకిని సంహరించాడు రామచంద్రుడు. అలాగే తర్వాత అవతారం కన్న పిరాన్ అవతారం కృష్ణ అవతారం, అలా మొదటి రాక్షసి ఒక స్త్రీ పూతనని సంహరించాడు మన కృష్ణయ్య. అక్కడ బాణ ప్రయోగం చేసి తాటకిని సంహరిస్తే ఇక్కడో వంచనతో సంహరించాడు మన కృష్ణయ్య. ఎలా అంటే, తీయ అలవల పెరుమా వంచప్పే తూయ కుజవియాయ్ శుద్ధమాన పిల్లవాడు అని అనుగ్రహించారు.
ఏమిటి శుద్ధమాన పిల్లాడు మన కృష్ణయ్య అంటే, నాన్ ఈశ్వరన్ అని లోకానికి తెలియచేయకుండా లోకానికి తెలియకుండా ఉన్నాడు, నటిస్తున్నాడు మన కృష్ణయ్య. ఎక్కడో అక్కడ మధురలో పంచాయుధాలతో చతుర్భుజాలతో అవతరించిన ఆయప్పాడి రాంగానే ఏడ్చాడు కదా, ఏడ్చాడు అంటే సామాన్యమైన పిల్లవాడు అన్నట్లుగాని ఏడ్చాడు కదా. ఇక్కడ నందగోపుడు దగ్గర, యశోదమ్మ దగ్గర, గోపికల దగ్గర సామాన్య పిల్లవాడి వలె ఉన్నాడు ప్రారంభ దశలో. అయితే పూతన వీళ్ళందరినీ సంహరించినప్పటికీ కూడా ఏ దేవతలు సంహరించారో వీళ్ళని, మా కన్నన్ పల్లాండుగా వేం చేసి ఉన్నాడు అని ఆ దేవతలకు నమస్కారము చేసేదట యశోదమ్మ. మా కన్నన్ పల్లాండుగా ఉన్నాడు చాలు, అది చాలు మాకు అని. కనుక పూతన ఎలా వచ్చింది అంటే అబద్ధపు, అంటే యశోదమ్మ తిరువురువంలో వచ్చింది, యశోదమ్మ రూపాన్ని ధరించి వచ్చింది పూతన. ఎలా, ఆమె స్తనాలకు విషాన్ని రాసుకుని మరీ వచ్చింది. అయితే దానికి తగ్గట్లుగానే ఎలా అయితే యశోదమ్మ అలంకారము వలే నటిస్తూ వచ్చిందో ఆ పూతన, అలాగే మన పిల్లవాడు కూడా నిజంగా అమ్మయే నన్ను ఎత్తుకుంది, నిజంగా అమ్మ దగ్గరే నేను పాలు తాగుతున్నా అన్నట్లుగా ఆ అమ్మ దగ్గర ఎలా అయితే జుర్రుకుని జుర్రుకుని అధరాలతో పాలని ఆరగించేవాడో, అలాగే ఇప్పుడు విషపాలని కూడా జుర్రుకుని జుర్రుకుని తాగుతున్నట్ట ఆ ఎర్రటి అధరాలతో మన కృష్ణయ్య. ఉదాహరణ చూస్తూ ఉంటాం నాటకాలలో, ఒకరికొకరు ఎవరు తెలియనట్లుగా పోట్లాడుకుంటూ ఉంటారు, కొట్టుకుంటారు, కింద పడిపోతూ ఉంటారు. చూసేవారికి మాత్రము ఇది కథ మొదలుగానే తెలిసిందనుకోండి, చూసేవాళ్ళు ఓ వాళ్ళు గొడవలు పడుతున్నారే, ఇది ఈ విషయం గురించి వాళ్లకు తెలియదనుకుంటా, వాళ్ళకేమీ తెలియకుండా పాపం గొడవలు పడుతున్నారే అని చూసేవాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు, ఆశ్చర్యపోతూ ఉంటారు. కానీ అది నాటకము అని నటించే వాళ్లకు తెలుసును, చూసే వాళ్ళకి అది నాటకము అని తెలుసును. అలాగే కన్నన్ కూడా ఏమీ తెలియనట్లుగా వచ్చింది అమ్మయే అన్నట్లుగా, అమ్మ దగ్గరే నేను అమ్మ పాలు తాగుతున్నాను అన్నట్లుగా విషపాలను జుర్రుకుని జుర్రుకుని మరీ ఆరగిస్తున్నట్ట మన కృష్ణయ్య. అయితే చూసేవారికి నిజంగా పాలు తాగుతున్నాడు కన్నన్ అని ఏమారుస్తున్నట్ట అందరినీ, ఎవరికి తెలియదు. కానీ ఆ విషపాలు కదా స్వీకరిస్తున్నాడు కృష్ణయ్య, అంటే అమృతాన్ని తాగుతున్నాడు అంటున్నారు మన పెద్దలు. నంబిళ్ళయి ఈడు వ్యాఖ్యానంలో తాగేది విషమే, కానీ విషము కూడా అమృతమయ్యే వేళలో పుట్టాడు మన కృష్ణయ్య. విషం కూడా అమృతమయ్యే వేళలో పుట్టాడు మన కృష్ణయ్య. అడియన్ అమృతం కూడా విషమే అవుతుంది అడియన్ పుట్టినప్పుడు, పుట్టిన వేళ. కానీ కన్నన్ విషం కూడా అమృతమే అవుతుంది కన్నన్ ఆరగించటం వల్ల. అయితే విరోధిగా ఇప్పుడు కన్ననికి విరోధులు ఎవరండి, అంటే విరోధిగా ఎవరైనా వస్తే ఆ ప్రతిబంధకాలు తానే పోగొడతాట. ఉదాహరణ ఒక ప్రశ్న, పెరుమాళ్ళకు అసలు ఎవరు విరోధులు ఉంటారు, అంటే పెరుమాళ్ళకి ఎవరు విరోధులు, అందరూ ఆయన సొత్తే కదా. అటు కంసుడు ఆయన సొత్తే, పూతన, శకటాసుర, వత్సాసుర, కపిత్తాసుర, ధేనుకాసుర, ప్రలంబాసుర, అఘాసుర, కేసి, అలాగే చాణుర, ముష్టిగర్గల్, కువలయాపీఠం, జరాసంధన్, వీళ్ళంతా కాలయవన్, వీళ్ళంతా కూడా పెరుమాళ్ళ సొత్తే కదా. మరి పెరుమాళ్ళకి అసలు ఎవరు విరోధులుంటారు అంటే అడియార్గల్ భాగవతోత్తములు పెరుమాళ్లను అనుభవించేటప్పుడు ఎవరైతే ఆ అనుభవానికి ఆటంకంగా ఉంటారో, ఇప్పుడు గోపికలకి, యశోదమ్మకి, నందగోపుడికి, గోపకులకు కన్నన్ని అనుభవిస్తూ ఉంటే మధ్యలో ఆటంకంగా వచ్చింది ఎవరు, విరోధంగా వచ్చింది ఎవరు, పూతన. కనుక భాగవతుల అనుభవానికి ఆటంకం కలిగించి పూతనని సంహరించాడు. భాగవతోత్తముల అనుభవానికి ఆటంకం కలగకూడదు, అలా ఆటంకాన్ని కలిగించే పూతనని సంహరించాడు మన కృష్ణయ్య. విరోధియా పూతన కానే కాదు, మరి ఎవరికి విరోధి పూతన, అనుభవింపచేసేవారికి, అంటే అనుభవించేవారికి, కన్నన్ని అనుభవించే వారికి ఆటంకం, విరోధి ఎవరు, పూతన. కనుక భాగవతుల ఆ అనుభవానికి ఆటంకాన్ని కలిగించే పూతనను సంహరించి ఆ భాగవతోత్తముల ఆటంకాలని దూరం చేశాడు మన కృష్ణయ్య.
కనుక కన్నన్ సంహరించాడు అంటే భాగవతుల అనుభవానికి ఆటంకాన్ని కలిగించే పూతనను సంహరించి తనకు తాను రక్షించుకుని తనకు తాను భాగవతోత్తములకి తనకు ఇచ్చాడు. అలా తనను తాను రక్షించుకోవడము అంటే ఏమిటి? భాగవతుల అనుభవం, ఆ అనుభవానికి విరోధి ఎవరు? పూతన. ఆ తన విరోధిగా, పెరుమాళు విరోధిగా భావించిన పూతనని భాగవతుల అనుభవానికి ఆటంకం కలిగించింది కాబట్టి విరోధి, అలాంటి విరోధిని సంహరించాడు మన కృష్ణయ్య. అలాంటి భాగవతుల అనుభవానికి ఆటంకాన్ని కలిగించే పూతనను సంహరించిన కృష్ణయ్యకు నేను వ్యామోహున్నైనాను అని అద్భుతంగా మన కులశేఖర పెరుమాళ్ళు అనుగ్రహిస్తున్నారు. అలాగే ఇంకొక పాసురం ఆళ్వార్లదే ముదల్ పత్తు 9వ తిరువాయి ముషి. ఒక్కల వైత్తు ముళైపాలుండెన్ను తందిడువాంగి చెక్కం చక్కమెన్ను అవల్పాల్ ఉయిర్సెగ ఉండ పెరుమాన్. ఇది ఇవయుం అవయుం పదికం అనమాట. ఒక్కల వైత్తు పాసురం ముదల్ పత్తు 9వ తిరువాయి ముషి ఇవయుం అవయుం పదికం. తందిడువాంగి అంటే యశోదమ్మ ఎలా అయితే ప్రేమగా ఇచ్చిందో పాలని, అలాగే కన్నన్, ఇప్పుడు యశోదమ్మ అంటే యశోదమ్మ కాదు, యశోదమ్మ రూపంలో ఉండే పూతన, పూతన ఎలా ఎంత ప్రేమగా పాలు ఇచ్చిందో, మామూలు పాల ఇచ్చింది విషపాలు, కనుక పూతన ఎట్లా అయితే ప్రేమగా విషపాలను ఇచ్చిందో అంతే అంతకంటే మరింత ప్రేమగా ఆ విషపాలను స్వీకరించేట మన కృష్ణయ్య. తందిడు వాంగి అన్న పదానికి శక్కం శక్కమెన్ను, ఉదాహరణ మొదటి వైభవం శక్కం శక్కమెన్ను అన్నదానికి అలా పాలతో పాలను జుర్రుకుంటున్నాడా, ప్రత్యేకంగా సంహారం చేయల పూతనని, పాలు వేగంగా తాగుతున్నాడు, బాగా ఆకలి వేసింది, బొజ్జ నిండలా యశోదమ్మ పాలిచ్చిన, ఇప్పుడు యశోదమ్మ రూప్ అందులో ఇది విషపు పాలు, కొత్త పాలు, ఇప్పటి వరకు ఈ పాల రుచిని చూడలా, కనుక ఏదో కొత్తగా రుచి ఉన్నాయే ఈ విషపాలు అని వేగంగా జుర్రుకుంటున్నాడు. ఆ జుర్రుకుని వేగంగా జుర్రుకుంటూ ఉండగానే ఆ వేగంలోని పాలతో పాటు ఆమె ప్రాణం కూడా వచ్చేసింది. చెక్క చెక్కమెన్ను అన్న పదానికి ఇంకొక రెండో అర్థం, అయితే కోపంగా వచ్చిందట పూతన. ఎంత కోపము అంటే ఈ విషపాలు, ఈ విషము నన్ను ఏమి చేయకూడదు, ఈ విషము ఇతర పిల్లల్ని ఏమి చెయ్యకూడదు, ఈ విషము కృష్ణయ్యకే కన్ననకే అని విషాన్ని ఆమె స్తనాలకు రాసుకుని మరి వచ్చింది కోపంగా. ఎందుకంటే కంసుడు అంతే కోపంగా చెప్పాడు, పూతనా ఏదో నన్ను చంపుతాట, అష్టమ గర్భం నుంచి నాకు మరణం రాబోతోందట, వెళ్ళు, నా మృత్యువు అక్కడ పెరుగుతూ ఉన్నాడు, వెళ్ళి సంహరించు అని కంసుడు ఎంత కోపంగా అయితే తన ప్రాణాల మీద భీతితో ఎట్లయితే చెప్పాడో, ఆ కంసుడు పంపించడం మరుక్షణమే పూతన వికృత రూపంతో భయంకరమైన రూపం కలిగినది ఆ పూతన. ఆ భయంకరమైన శరీరము, భయంకరమైన జూలు, భయంకరమైన దంతాలు, పళ్ళు కలిగినది, మెళ్ళు పుర్రెలు మొదలైన మాలలుగా ధరించినది, భయంకరమైనది, నల్లటి వికృతమైన రూపం, అలాంటి ఆమె కోపంగా వచ్చింది. యశోదమ్మ రూపాన్ని ధరించగానే సౌమ్యురాలయ్యి ఏమారుస్తోంది ఆయప్పాడిని మన కృష్ణయ్యని అని అనుకున్నది. ఇది రెండవ వైభవం. మూడవ వైభవం, పాలు ఇచ్చినందుకు ఉపకారం చెయ్యాలిగా. ఇప్పుడు పాలు ఇచ్చిందెవరు? ఉదాహరణ అమ్మ దగ్గర పాలు తాగాడు, అమ్మ పాలు చాలా అమృతమైనవి, అయితే పొయ్యి మీద పాలు పెట్టింది యశోదమ్మ కన్ననికి కలపడానికి ఇవ్వడానికి, అయితే పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ అమ్మ నాకు ఆ పొయ్యి మీద పాలు వద్దమ్మా, నీ పాలే అమ్మ పాలే కావాలమ్మా అన్నాడు మన కన్నయ్య. అయితే పొయ్యి మీద పాలు విని అయ్యో పాలు మమ్మల్ని కన్నం స్వీకరించడా, కన్ననికి ఉపయోగపడనప్పుడు మా జీవితం ఎందుకు అని ఆ పాలు పొంగి పొరలిపోయి నిప్పుల్లో దూకేసి ఆత్మహత్య చేసుకున్నాయట. పాలు కన్ననికి ఉపయోగపడనప్పుడు మేమెందుకు అని. అమ్మ పాలు కావాలి అన్నాడు. నిత్యం అమ్మ దగ్గరకు వచ్చి ఆ పాలు తాగేటప్పుడు, లోకంలో పిల్లలు పాలు తాగేటప్పుడు ఎలాంటి చేష్టలు చేస్తారో, పాలు తాగేటప్పుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన మన కన్నను కూడా అంత చిలిపి పనులు చేసేవాట. యశోదమ్మ కావాలని పెద్దగా జడ వేసుకుని ఆ జడ నిండా జాలువారుగా పువ్వులు పెట్టుకునేదట. ఎందుకు పువ్వులు?
ఆమ అలంకారం కోసం గానా అంటే కాదు, కన్నన్ పాలు తాగేటప్పుడు ఆ పూలమాలను లాగుతూ పాలు తాగుతూ ఉంటాడట, అందుకు పూలమాల బాగా జాలువారుగా పెట్టుకునేవారట యశోదమ్మ. కాసుం పిరప్పు కలగల పక్కైపేత్తు, ఆ వక్షస్థలంలో యశోదమ్మకి అనేక ఆభరణాలు, మంగళసూత్రాలు, కాసుం పిరప్పు మొదలైనవన్నీ ఉంటాయి కదా, వాటితో గలగలగల శబ్దం చేస్తూ పాలు తాగేవాడట. ఇంకొకసారి అమ్మ పవిట చెంగుతో దోబూచులాడుతూ పాలు తాగేవాడట. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? అమ్మ దగ్గర పాలు తాగుతున్నందుకు అమ్మని ఆనందాన్ని కలిగింపజేస్తున్నాడు. మరి పాలు ఇస్తుంది అంటే మళ్ళీ తిరిగి అమ్మకు ఉపకారం చెయ్యాలిగా. ఏంటి ఉపకారము అంటే ఇదిగో ఈ చిలిపి చేష్టితలన్నీ కూడా. బొజ్జ నిండా పాలు తాగిన తర్వాత అమ్మకు ఒక ముద్దు పెట్టి గాఢాలింగనం ఇచ్చేసి వెళ్ళిపోయేవాడట. ఉలగముండ పెరువాయ, ప్రళయ సమయంలో లోకాలన్నీ బొజ్జన దాచుకుని అందరినీ రక్షించిన ఆ పరాత్పరుడే అమ్మ దగ్గర బొజ్జ నిండా పాలు తాగి అమ్మకు ఉపకారము చేసి అలానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాడట నవ్వుతూ. అలా సెక్కమెన్ను సెక్క సెక్కం సెక్కమెన్ను అద్భుతంగా అనుగ్రహించారు ఇవయం అవయం పదికంలో. అలాగే ఇప్పుడు పూతన దగ్గర కూడా, మరి పూతన దగ్గర విషపాలు తాగాడు కదా, ఆమె కూడా నంద్రి చెప్పాలిగా, ఉపకారం చెయ్యాలిగా. ఏమిటి విషపాలు ఎలా రాసుకుంది ఈ విషపాలు? నాకు ఈ విష క్రౌర్యం నాకు అంటకూడదు. ఈ ఇప్పుడు కన్నన్ ఎలా వేంచేసి ఉంటాడో తెలియదు పూతనకి. అందుక ఏం చేసింది, ఆయప్పాడికి ఇరువే రాంగానే ఆ పూతన కనిపించిన పిల్లలందరికీ పాలు ఇవ్వడం ప్రారంభించింది. మరి అందరి పిల్లలు చచ్చిపోవాలిగా, ఎవరు చచ్చిపోలేదు, అందరూ బాగానే ఉన్నారు పాలు తాగిన. ఎందుకని, ఆ విషపాలు కన్ననకే, ఈ విషం నన్ను ఏమీ చేయకూడదు, ఈ విషం ఇతర పిల్లలకు ఏమీ కాకూడదు, ఈ విషపాలు కన్ననకే. ఇక్కడ మన పెద్దలు చాలా అద్భుతంగా అష్టాక్షరి మంత్రాన్ని అద్భుతంగా అనుగ్రహిస్తారు. ఆ పూతన పాలు, పూతన సంహారం, విషపాలు దగ్గర అష్టాక్షరి మంత్రం. ఏమిటి అష్టాక్షరి మంత్రము అంటే, 8 అక్షరాలు 3 పదాలు కలిగిన తిరు అష్టాక్షరి మంత్రం మంత్ర రాజము అంటారు. అయితే మొదల్ పదం ప్రణవం, అకారం ఉకారం మకారం, అలాగే మధ్యమ పదం నమః పదం, తర్వాత నారాయణ ఆయ చతుర్థి ఆయ నారాయణ ఆయ, ఇలా మధ్యమ పదం నమః, మొదల్ పదం ప్రణవం. అయితే మకారం ఎవరు అంటే మకార వాచ్యులం మనమంతా కూడా. కనుక మనమంతా అకార వాచ్యుడైన శ్రీమన్నారాయణునికే ఉకారం, అనన్యార్హ శేషభూతులం. నేను నాకు ఇతర దేవతలు ఎవ్వరు రక్షకులు కారు, అకార వాచ్యుడైన శ్రీమన్నారాయణుడే రక్షకుడు, అకార వాచ్యుడైన ఆ శ్రీమన్నారాయణునికే అనన్యార్హ శేషభూతన్. కనుక ప్రణవం వల్ల ఇతరులెవరు రక్షకులు కారు అని తెలిసింది. పోనీ నీకు నువ్వు రక్షకురాలివా, నమః చెప్తోంది, నీకు నువ్వు రక్షించుకోలేవు, నీకు పరాత్పరుడు శ్రీమన్నారాయణుడే రక్షకుడు, ఇతరులు రక్షకులు కారు అని ప్రణవము ద్వారా తెలిసింది. మధ్యమ పదమైన నమః, నాకు నేను రక్షకురాలిని కాను, పరమాత్మే రక్షకుడు అని తెలిసింది. సరే, నీకు నువ్వు రక్షకుడు, నీకు నువ్వు రక్షించుకోలేవు, ఇతర దేవతలు రక్షకులు కాదు, కొన్ని ఆపాస బంధువులు రక్షకులా, ఇతర దేవతలే రక్షకులు కాదు అన్నప్పుడు, నాకు నేనే రక్షించుకోలేను అన్నప్పుడు, ఇక ఆభాస బంధువులు రక్షకులు అవుతారా? అస్సలు కానే కాదు, ఆ శ్రీమన్నారాయణుడే రక్షకుడు. కనుక నాకు నేను రక్షించుకోలేను, ఇతర దేవతలు రక్షకులు కారు, ఇతర ఆభాస బంధువులెవ్వరూ రక్షకులు కారు, పరమాత్మే రక్షకుడు అని ఏవకారం, నారాయణనే నమకే పరైతరువాన్ అని అద్భుతంగా సుడికొడుత్తనాచార్ తిరుప్పావై దివ్య ప్రబంధంలో మొదటి పాశురంలో అనుగ్రహించారు. కనుక అనన్యార్హ శేషభూతన్ పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు, ఆ స్వామియే రక్షకుడు. ఉదాహరణ తిరుక్కచ్చి నంబిగల్. ఆలవట్ట కైంకర్యం చేసేటప్పుడు పేరరుళ్ళాళన్ వరదరాజ పెరుమాళ్ళకి కొంతసేపు నేను విసురుకుంటూ, కొంతసేపు వరదరాజ పెరుమాళ్ళకి విసురుతా, లేదు కొంతసేపు నేనే విసురుకుంటా, కాదు వరదరాజ పెరుమాళ్ళకే ఆలవట్ట కైంకర్యం చేశారు,
మన తిరుపతి నంబిగారు కనుక నేను నాకు చెందిన దాన్ని కాదు నేను ఇతరులకు చెందిన దాన్ని కాదు నేను పరమాత్మకే చెందిన దాన్ని అష్టాక్షరి మంత్రం కనుక ఇక్కడ పూతన కూడా ఈ విషయం నాకు ఏమీ కాకూడదు ఈ విషయం ఇతర పిల్లలకు ఏమీ కాకూడదు ఈ విషయం కన్నపిరానికే అని రాసుకుంది ఏవకారం అన్నమాట అది ఏదైనా సరే ఒక పుష్పమైనా ఒక మాలైనా ఒక వస్త్రమైనా ఒక ఆరగింపైనా ఇది కన్ననకే అంటే అది విషపాలని కూడా ఓ నాకే అంటోంది పూతన అని ఆ విషపాలని కూడా భోగ్యంగా స్వీకరించి ఆరగించాడు మన కృష్ణయ్య కనుక నవ్వుతూ పాలను ఆరగించి ఆ విషపాలని కన్ననకే అన్నది కాబట్టి ఉన్మత్తన్ కాన్మినే అలాగే అందమానన్ అండాంతరవర్తిగలకు నిర్వాహకన్ అన్ని లోకాలకు లోకాలలో ఉండే వారందరికీ కూడా నిర్వాహకుడు మన స్వామి అలాగే అరంగన్ ఇదుకు నిర్వాహకనా ఇరుక్కు మిరపొజియ ఇదునుళ్లే పుగుందు సులభనాయ్ కోయలే సన్నిహితనానవన్ కనుక ద్వాపర యుగంలో కన్నపిరానుగా అవతరించి అవతరించి భాగవతుల అనుభవానికి ఆటంకాన్ని కలిగించే వాళ్ళని సంహరించి భాగవత ఆటంకాలను తొలగింపచేశాడు ఆ విరోధాలని పూతన సకటాసుర మొదలైన అసురులందరినీ సంహరించాడు తనకు తాను రక్షించుకున్నాడు తనకు తాను భాగవతోత్తములకు అందించుకున్నాడు ద్వాపర యుగంలో ఆ కన్నపీరానే ఆ రంగన్ అరంగన్ తిరువరంగనాథుడిగా ఇప్పుడు ఎందుకున్నాడు ఇదుకు నిర్వాహకనా ఇరుక్కు ఇరు ఇదుకు నిర్వాహకనా ఇరుక్కు మీరు బుషియా ఇదను లేపుకుంది సులభనాయ్ కోయిలే ఆశ్రితుల విరోధాలను పోగొట్టటానికిగా తనను తాను రక్షించుకున్నాడు కృష్ణావతారంలో పూతన విషపాల నుంచి ఇప్పుడు తిరువరంగనాథుడు ఆశ్రితుల విరోధాలని పోగొట్టడానికిగా తిరువరంగనాథుడిగా వేంచేసి ఉన్నాడు ఇదను లేపుకుంది సులభనాయ్ కోయిలే చాలా సులభుడిగా సన్నిహితనానవన్ మనకు చాలా దగ్గరగా తిరువరంగ మాస్థానంలో వేంచేసి ఉన్నారు ఆ కన్న పిరానే పెరియ పెరుమాళ్ళుగా వంతేయుములై ఉండవాయన్ ఉన్మత్తన్ కాన్మినే ఇంగే వందు అవదరిత్తు ప్రతిపద ప్రతి బంధకంగడై తానే పోకుమవనుకు పిత్తన్నాన్ అలా తన విరోధాలను పోగొట్టాడు ఆశ్రితుల యొక్క విరోధాలను పోగొట్టిన వాడికి నేను వ్యామోహున్నైనాను అని అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు తన్ ఉన్మత్తన్ కాన్మినే ఔషధ సేవై పన్నినారై మీట్క ఉన్నాధా పోలే అవనుడయ్య గుణచేష్టి తంగలిలే అగప్పట్టు పిత్తనానవన్ ఎన్నై ఎన్నైకే ఎన్నైకే వాళ్ళ శరీర పరవరసరోడే చేరవిడ ఉన్నుము ఇంత అద్భుతంగా అనుగ్రహించారు ప్రియవాచ్యాన్ పిల్ల ఉన్మత్తన్ కాన్విని అన్న పదానికి ఔషధ సేవై పన్నినారై పోలే ఆళ్వారే నిజంగా ఉండియే ఊడయ్యే తినుటూ తింటూ వస్త్రాల ఎందు వ్యామోహము కలుగుతూ ప్రీతితో వాటి వెనకాల తిరుగుతూ ఉండేవారితో లోకులతో నేను కూడను అంటున్నారు ఆళ్వారే చేరను అంటున్నారు నిజంగా చేరరా కులశేఖర పెరుమాళ్ళే మీరు అని అడుగుతున్నారు పక్కన వాళ్ళు అయితే దానికి ఉదాహరణ అనుగ్రహిస్తున్నారు ఔషధ సేవై లోకములో సుఖాన్ని అనుభవించాలి అంటే కొన్ని పదార్థాలు ఉన్నాయి ఉదాహరణ శరీరం బాగుండాలి అంటేనే కదా సుఖాన్ని అనుభవించగలం శరీరమే బాగోపోతే ఏం సుఖాన్ని అనుభవిస్తాము ఆ శరీరం ఆరోగ్యం కోసంగా సిద్ధ వైద్యము అని ఆయుర్వేదము అని ఇలా శరీరం బాగుండడానికిగా ఆరోగ్యం రావడానికిగా కొన్ని కొన్ని పదార్థాలు అది తేనెలో కలుపుకొని తీసుకోవాలి అంటారు అది తాగేది కొన్ని పదార్థాలు ఉంటాయి తినే పదార్థాలు కొన్ని ఉంటాయి శరీరం కోసంగా అంటే పర్వాలేదు ఇలా కాకుండా అనుభవం కోసం విషయాంతర అనుభవం కోసమే లౌకిక అనుభవం కోసమే కొందరు తాగుతూ ఉంటారే తాగుతారే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఈ తాగుడు మానేస్తారా లౌకిక అనుభవం మానేస్తారా అని వాళ్ళ దగ్గరకు వెళ్ళి అడిగితే వాళ్ళు అంటారు కదా ఏ మేమెందుకు మానాలి ఇది అంటారు లేకపోతే స్నేహితులు గొడవ చేశారు కాబట్టి మేము తీసుకుంటున్నాం తప్ప మాకేమి కొత్తగా అలవాటు లేదు
ఏదో ఈ సమాజం కోసంగా స్నేహితుల కోసంగా ఏదో అప్పుడప్పుడు కొంచెం తీసుకుంటున్నాం అంతే అంటారు తప్ప అలా విషయాంతర లౌకిక అనుభవాన్ని అనుభవించటానికిగా ఆ మత్తు పదార్థాలన్నీ తీసుకునేవారు మేము తీసుకోము అని చెప్పని చెప్పరు. వాళ్ళు లౌకిక ఆనందం కోసంగా లౌకిక అనుభవం కోసంగా అది వద్దు అని వాళ్ళు మారతారా? వద్దు అన్నా వాళ్ళు మారతారా? లేదు మేము ఇంకా తీసుకుంటామంటారు. విషయాంతర అనిత్యమాన తుచ్చమాన లౌకిక అనుభవం కోసం వాళ్ళే మారనంటున్నారు. నిత్యమాన అనుభవం పెరుమాళ్ళ అనుభవం, నేనెలా విడుస్తాను అది? లౌకిక అనుభవాన్నే వాళ్ళు విడిచిపెట్టను అంటున్నారు, మరి పెరుమాళ్ళ అనుభవం నేనెలా విడుస్తా? నేనెలా ఉండగలను పెరుమాళ్ళ అనుభవాన్ని విడిచి అంటున్నారు. అలా గుణచేష్టితంగా అనుభవించే నేను పెరుమాళ్ళకి దూరం అవ్వనే అవ్వను, ఎవరు నన్ను దూరం చెయ్యలేరు కూడా. అప్రాప్త విషయంలోనే వాళ్ళని ప్రాప్తమాన విషయంలోకి తీసుకురాలేకపోతున్నాం. ప్రాప్తమాన విషయం అంటే పెరుమాళ్ళ అనుభవం, అప్రాప్త విషయం అనిత్యమాన విషయం లౌకిక విషయం అనుభవము నుంచి వాళ్ళని దూరం చేయలేకపోతున్నాము. ఇక ప్రాప్తమాన విషయమైన పరమాత్మ యందు నన్ను ఎలా దూరం చేయగలరు మీరంతా కూడా? అలాంటి పెరుమాళ్ళ యందు నేను వ్యామోహున్నైనాను అని అద్భుతంగా ఈ పాశురంలో అనుగ్రహిస్తున్నారు పెరియవాచ్యాన్ పిళ్ళై. కనుక ఔషధ సేవై పండినారే మీక ఉన్నాదా పోలే. ఔషధ సేవ చేసేవారు, అది లౌకిక శరీర ఆరోగ్యం గురించి కానివ్వండి, మత్తు పదార్థాలు మొదలైనవన్నీ తీసుకునే వాళ్ళ గురించి అయినా కానీ, ఆ మత్తు పదార్థాలు తీసుకునే వాళ్ళ నుంచి మీరు మానేయండి అని చెబితే వాళ్ళు ఎలా మానరో? పెరుమాళ్ళ వైపుకు వాళ్ళు వస్తారా? రానే రారు. అలాగే నేను కూడా పెరుమాళ్ళ కళ్యాణ గుణాలను నిత్యం అనుభవిస్తా. అలా అనుభవించని వారితో నేను చేరనే చేరను. వాళ్ళు లౌకిక విషయాన్నే మాననంటున్నారు, నేను ప్రాప్త విషయంలో ఉన్నా అలాంటి పరమాళ్ళ పెరుమాళ్ళ ఎందు నాకు అమితమైన పిత్తన్ వ్యామోహము అని ఈ పాశురంలో అనుగ్రహించారు మన కులశేఖర పెరుమాళ్. నాలాం పాటు ఉండియే ఉడయే ఉగందోడం ఉపాసన తుక్కు శరీరం వేండుకయ్యాలే అదు ధరిక్క వేండుమలవన్నీలే ఎల్లావత్తయం అజియమారి ఉండియుం ఉడయుమాక్కుం ఇమ్మండలత్తొడం కూడువదిల్లయ్యాన్ ఉన్నం సోరు పరుగు నీరు తిన్నం వెత్తిలయ్యం ఎల్లాం కన్నన్యన్నిరుక ఒరు విభూతి ఉండానా పోలే ప్రాకృత భోగంగలై విరుంపు కైకొరు విభూతిరే ఇదువుం అండవాణన్ అండాంతర్వర్తిగడుక్కు నిర్వాహకనన్ அரங்கன் இதுக்கு நிர்வாகனாயிருக்கும் மிரப்பொஜிய இதனு மிருப்பொஜிய இதுனுள்ளே புகுந்து சுலபனாய் கோயிலே சன்னிஹிதனானவன் பேய்முலை வன் பேய்முலை உண்டவாயன் உன்மத்தன் காண்மினே இங்கே வந்து அவதரித்து பிரதிபந்தகங்களை தானே போக்கும் அவனுக்கும் பித்தன்னான் தன் உன்மத்தன் காண்மினே ஔஷத சேவை பண்ணினாரை மீட்க உண்ணாதா போலே அவனுடைய குணச்சேஷ்டிதங்களிலே அகப்பட்டு பித்தனான என்னை కేవల శరీర పరవశరోడే చేరవిడువున్నుమో. కనుక కేవలం శరీర పరవశముతో ఉండే వాళ్లతో నేను చేరతానా? లేను, చేరనే చేరను అలాంటి లోకులతో అని అద్భుతంగా ఈ పాశురంలో అనుగ్రహించారు. అలాగే పూతన విషప్పాలను స్వీకరించాడు కదా మన కృష్ణయ్య, ఆ విషప్పాలను స్వీకరించేటప్పుడే ఆమె స్తనాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఆ విషపాలతో పాటుగా వేగంగా ప్రాణం కూడా లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు తన రిజ రూపమే బయటకు వచ్చేసింది అనమాట. ఇప్పటి వరకు యశోదమ్మ వలే ఉంది కదా, ఆ యశోదమ్మ రూపం పోయి నిజ రూపమే బయటికి వచ్చింది. పెద్ద వికృత రూపం వచ్చేసింది ఆ పూతనకి. ఆ సుమారు 72 అడుగుల ఆ పూతన, అంత పెద్ద పూతన. ఆ పూతన మీద ఆ చిన్ని బాలకృష్ణయ్య ఆడుకుంటూ ఉన్నాడు. అందరూ ఆ రాక్షసి యొక్క ఆర్తధ్వనులు అరుపులు కేకలు ఇవన్నీ విని ఏం జరుగుతోందా, ఏమిటి అరుపులు, మేఘం ఏమైనా గర్జిస్తోందా అని లోపల ఉన్న వాళ్ళందరూ బయటకు రాగా వికృత రూపం, పెద్ద రూపం పూతన. ఆ పూతన స్థనము దగ్గర మన చిన్న బాలకృష్ణయ్య, అమ్మో ఏం జరగబోతుందో, కన్నెనకి ఏం జరుగుతుందో అని లోపల ఉన్న వాళ్ళందరూ అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆమె అలాగే ఆకాశ మార్గంలో వెళుతూ ఉంది. చివరిగా అలా ఢబ్ మన కింద పెద్ద రూపంతో పడి ఉన్నది. ఆమె దగ్గర మన కన్నను ఆడుకుంటూ ఉంటే నేరుగా ఆ కృష్ణయ్యను తీసుకున్నారు, వెంటనే యశోదమ్మకి ఇచ్చారు. విషపు పాలకు విరుగుడేమిటి అంటే తల్లి పాలు.
ఇప్పుడే కదా విషపాలను ఆరగించాడు మన కృష్ణయ్య. వెంటనే తల్లి పాలు స్వీకరిస్తే ఆ విషము కొంచెము అవశేషము తల్లితో తల్లి దగ్గరకు వెళుతుంది, తల్లి లోపలికి వెళుతుంది, తల్లికి ప్రాణహానియే జరగబోతుంది. అందుకే యశోదమ్మకు ప్రాణహాని, నాకు ప్రాణహాని అయినా పర్వాలేదు, నా కన్నన్ పల్లాండుగా ఉండాలి అని అందరూ వద్దు యశోద ఇవ్వకు ఇవ్వకు, తల్లి పాలు విషం ఉంటుంది, ఇంకా నీకేమైనా జరుగుతుందేమో అని అన్నా కూడా నాకు ఏమైనా పర్వాలేదు, కన్నన్ పల్లాండుగా వేంచేసి ఉండాలి అని విషపాలకు విరుగుడు తల్లి పాలు ఇచ్చి కన్నన్ని దగ్గరగా తీసుకుంది యశోదమ్మ. అంత అద్భుతమైన వైభవం కలిగిన ఆ యశోద తనయుడు మన కృష్ణయ్య ఇప్పుడు మన విరోధాలని పోగొట్టడానికిగా తిరువరంగం ఆస్థానంలో వేంచేసి ఉన్నాడు. అలా రంగనాథుడి యొక్క ఆపాద మస్తకాన్ని అనుభవిస్తాను తప్ప, ఆ రంగనాథుడి కళ్యాణ గుణాలు అనుభవిస్తాను తప్ప, ఉండియే ఉడయే అన్న లోకులతో నేను చేరను అని అద్భుతంగా అనుగ్రహించారు మన కులశేఖర పెరుమాళ్. ఉండియే ఉడయే ఉగందు ఓడు ఇమ్మండల తొడం కూడువదు ఇల్లయ్యా, అందవాదం అరంగల్ పేయి వన్పేయములై ఉండవాయంతన్ ఉన్మత్తన్ కాణ్మినే. ఐదవ పాసురం తీదిల్ నన్నెరి నిక్క అల్లాదుసే నీదియారుడు కూడు ఇల్లయ్యా, ఆడి ఆయన్ అరంగన్ అన్ తామరై పేదై మా మనవాళంతన్ పిత్తనే. అద్భుతమైన పాసురము నన్నెరి నిక్క, నన్నెరి మంచి మార్గము, తీదిల్ దోషము లేని అద్భుతమైన మంచి మార్గము ఉండగా అల్లాదుసే క్షుద్ర పురుషార్థాలను ఆశ్రయించి, ఆ క్షుద్ర పురుషార్థాలు ఆశ్రయించే క్షుద్ర పురుషార్థాలను ఆచరించే నీదియారుడం ఆ లౌకికులతో లోకులతో ప్రాకృతులతో నేను చేరనే చేరను. మంచి మార్గం ఉన్నది, దోషము లేని మంచి మార్గం ఉండగా క్షుద్ర పురుషార్థాలను ఆశ్రయించే ఆ ప్రాకృతులతో నేను చేరనే చేరను. మరి ఎవరితో చేరతారు కులశేఖర పెరుమాళే? ఆది కారణభూతుడైన ఆయన్. ఆ కారణభూతుడు ఎవరు? మన కృష్ణయ్య. ఆ కన్నన్ ఎవరు? ఆ రంగన్. ఆది జగత్ కారణ భూతుడు. ఆ జగత్ కారణ భూతుడే గీతాచార్యన్ గా, నవనీత చోరన్ గా, గోపికా వస్త్రాపహారిగా, యశోద నందుడిగా, నంద నందుడిగా, వసుదేవుడి ప్రియుడుగా, వసుదేవుడి కుమారుడిగా, నీలా వల్లభుడిగా, ఇంత అద్భుతంగా గీతాచార్యన్ గా, ద్రౌపది అన్నగా మన కన్న పిరాన్ ఆయన్. మరి ఆ కన్నన్ ఎప్పుడో ద్వాపర యుగం కదా, ఆ కన్ననే ఆ రంగన్ మన తిరువరంగం రంగనాథుడిగా వేంచేసి ఉన్నాడు. అలాంటి అరంగన్ అంతామరే ఆ తిరువరంగనాథుడి యొక్క అద్భుతమైన రెండు అందమైన తామరల వంటి ఆ తామరై పేదై మామన వాళ్ళంతన్. ఆ రంగనాథుడి వక్షస్థలంలో ఎవరు వేంచేస్తున్నారు? పుష్ప వాసిని అయిన పేదై పెరియ పిరాటియార్. ఆ పెరియ పిరాటియారికి మామన వాళ్ళర్ వల్లభుడైన ఆ శ్రీయస్పతి విషయంలోనే, ఆ శ్రీ వల్లభుడి విషయంలోనే, ఆ శ్రీ రంగనాథుడి విషయంలోనే, పేదై మామన వాళ్ళన్ పెరియ పిరాటియార్ భర్త అయిన రంగనాథుడి విషయంలోనే పిత్తనే వ్యామోహున్నైనాను అని అద్భుతంగా తాయార్ల సంబంధంతో ఈ పాసురాన్ని అనుగ్రహించారు మన కులశేఖర పెరుమాళ్. ఆ పాసుర ప్రతిపదార్థం అలాగే వ్యాఖ్యానము రేపటి రోజున అనుభవిద్దాం. కులశేఖర పెరుమాళ్ దివ్య తిరువడిగలే శరణం, పెరియవాచ్యాన్ పిళ్ళై దివ్య తిరువడిగలే శరణం, శ్రీమతే రామానుజాయ్ మహా, జై శ్రీమన్నారాయణ.